హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు దిశ హిందీ క్లా క్లాసెస్ ఈరోజు మనము ఊరు అడవి అనే పాఠాన్ని నేర్చుకుందాము దీని యొక్క రచయిత పొట్లపల్లి రామారావు బ్రహ్మాండంగా మండుతుంది ఎండ యానే సమ్మర్మే దుబ్బు హోత్ ఉతాయి జసే ఏప్రిల్ మే మంత్ మే గడ్డిపోచ లేకుండా మారి రుద్రభూమి ఓలే కనిపిస్తుంది నేల నిప్పులా మండుతున్న ఎండలో నుంచి నడిచిపోతున్నాను गड्ढी पोचा ले कुंडा यानी चारों ओर कहीं पर भी दिखाई नहीं दे रहा है क्या हरियाली घास जैसे पूरे तड़क गया जमीन उस तरह है उसी उस सीजन में मैं चलते हुए जा रहा था ना शरीरम लोनी सर्वशक्तुल एंडा उड़चे जब हम समर आता है दुपकाला होता है ग्रीष्म ऋतु तो होती है तब हमारे शरीर में एनर्जी नहीं होती है दाह बाधक शरीरम अंतर निरसंग मतलब प्यास लग रही है ఔర్ ఉ మతావట్ బహు కు మహసూస్ హరీ థి ఎక్కడ నీరు జాడ కనిపించడం లేదు దప్పి దప్పితప్ప నాకు ఫ్యాసి లగతే జారా ఉన్నంత కోపముంది వేరే సంగతి స్మృతిలో లేదు దూరాన వచ్చిన చెట్ల కింద ఓ ఊరు కనిపించింది దూర సే

एक गांव उस गांव में चले जाकर उस गांव में एक घर के सामने खड़े होकर वह पूछा कि मुझे पानी की प्यास लग रही है तो घर वाले बाहर आकर कहा ये वो उम्मीदी कौन सा गांव है आपका मोदल मोदल अड़गाड़ आये दाह कन्ना अदी मुख्यावसर आइनटू పానీ దేనేసైలే క్యా పూజలియా ఆప్ గవ్ కోసాహే దాహ బాధతో ఊరు పేరు చెప్పబుద్ధి పుట్టలేదు నాకు నేను మాట్లాడలేదు ఆయన అట్లాగే నిలబడ్డాడు పేరు చెప్పింది నీళ్లు పోయినట్టు ఆయన అట్లా నిలబడం నాకు బాగుండలేదు కొంచెం సేపు నిలబడి ఇంకొక ఇంటికి పోయాను ఓ ఇస్తా కడా జకు గవ నీ బో బయేగ తబ తక్సె పానీ దేగా ఇస్తా వడే హినే కే రాజీ और मैंने क्या किया दूसरी घर के ओर चलने पड़ा यवर मीर उस घर में से निकल कर पूछे मल्ली अदे प्रश्न मल्ली अदे प्रश्न विनमु बागे कोपम हच्चिंदी फिर से वही प्रश्न सुनकर मुझे बहुत ही गुस्सा आया नाकु दाहम वेस्ट मुझे प्यास लग रही है मैं इस तरह कहा ये माटला आप कौन है आ, ए, कौन है हम पूछ प्रश्न पूछने पर आप जवाब देना चाहिए इसलिए वो कह रहा था एवरहैते एमटय दाहम इन इयटा की कौन है तो क्या करने का है आपको पानी देने से मतलब है ना इस तरह वह कहता है एवरे चपकूदा दाह की एवरते येटि एवरि मतलब कौन है ये नहीं बताना है बताना नहीं चाहते हो क्या दाहा की एवरते येटि प्यास जब प्यास लगती है तो कौन हुआ तो क्या है आपको पानी से मतलब है एवरिनी अड़गते इंता बाधा य ఎవరని అడిగితే మతల కోనే పూసే పర్పు ఆపుకు ఇని తలిఫ్ క్యూహే ఉక్కడి నుంచి ఇంకో ఇంటికి పోయాను మీ పేరేమిటి వహా వహసే దూసరే వహా చలే గయా ఓర్ దూసరే ఘర్ ఓర్ చలే గయా ఉన్నీ సేమ్ వహి ప్రశ్న పూచాకి ఆప్ నామ్ క్యా మళ్ళీ మాది అదే ప్రశ్న నాకు మరీ కోపం వచ్చింది ఎవరైతే ఏముంది కాదు ఏమి మీ పేరు ఏదో ఒక పేరు ఏమిటయ్యా చెప్పుదు अब्बा पेर पेर ये पेरते यूनकय्या इस तरह वह संवाद करते हैं क्या नाम तो क्या है आपको पानी से मतलब है ना भाई बाय पानी दे दो ना नाम गांव ये सब क्या करेंगे आप ये सारे जानकर क्या करेंगे वह कहता है वहाँ पर भी उसे पानी नहीं मिलता नीरू नीरू, नीरू आनी प्राण लू वाणी पेरू पेरूनी मैं वहाँ पर पानी पानी पूछने पर आप पेरू पेरू कह रहे हो इस तरह मेरी जान चलाया चले आ रही है इस तरह वो क्रोधित होकर कहता है कोपम तो उरु दाटी पोयानों उसे गुस्सा आकर उस गांव से चले गया उरु दाटी वेणुका ना तिल तक्वतन मीदा तुंदरा पाटू मीदा ना कोपम अच्छी नाम बोलने से क्या हो रहा था पानी तो पी सकते थे मगर इसने मैंने मैंने क्या किया नाम नहीं कहा और उस वजह से मुझे वहाँ से वैसे ही लौट पड़ा ఎందుకంటే ఊరు పోయి అడవి వచ్చింది అడవిలో నీళ్లు ఎక్కడ దొరుకుతాయి గవం చెలేగా అత జంగల్ ఆగా జంగల్ మీ పానీ కహా మిలేగా నెహి మిలేగా ఏమి చేయాలో నాకు కో తోచలేదు పిచ్చివాడి మోస్తరు అడవిలో పోతున్నాను నా శరీరం నా శవం వశం తప్పదొడిగింది మే అకేలే జంగల్ జారాహు పానీ తగ్ ఏ బూన్ తక్ ముజె నె మిల్ రా నా కాళ్ళు తడబడగొడగాయి మృత్యు ముంచుకొస్తున్నట్టు కా కళ్ళు చీకట్లు కమ్ కమ్మదొడగాయి ము యాసాగరా మరనేవాళాం దాహముతో అడవి మధ్య చచ్చిపోతానేమో అని భయం చేయదొడిగింది మే ప్యాస్ మరి ఇస్తారా ఇస్తారర మేర మనమే శంకా పైదా హోర ఇంతలో హఠాత్తుగా ఓ చిన్న వాగు ఎదురైంది సడన్లీ క్యాకాసా నహర్ దిఖాయి పడా నా విగత జీవాలు వాగు రూపంలో ప్రత్యక్షమైనట్లు పొంగిపోయాను ముజే ఐసా లాగాకి జాన్ జాన్మె జాన్ ఆగయే వాగులో బాటసారులు ఓ చెలమతోడి ఉంటారు చెలమలోకి తలవంచి అమృతము త్రాగినట్టు ఆ నిరంతరం త్రాగేశాను ఇస్ని కాకి అప్ హాతంసే పానీ పీలియా అప్నే దాహానికి నీరు దొరికినందుకు నాకు ఎంతో ఆనందమైంది మే జబ్ మే ప్యాసా థా ము బహుత్ ఖుష్ మే నీరు తాగుతూ తాగుతూ నాకు ప్రాణదానం చేసిన ముగ తల్లికి కోటి నమస్కారాలు చేశాను పానీ పీతే పీతే తాలాబనే ఉశ్న పూచా ఇస్నే ఉస్ తాలాబ్బకు అనే హాతంసే మన్ హీ మన్ నమస్కార క్యా కానీ అన్నిటికన్నా నాకు మహా ఆనందం కలిగించిన విషయం ఏమిటంటే ఆ చెలిమన్ ఆ ఊరు पेर गूर्ची प्रश्न वेयलेदने यदि येदो ये असाधारण विषय नालो ने अल अलौकिकानंदम तो पोंगी पाए मुझे लगा कि वो जो गांव था वो मुझे नाम पूछ पूछ कर मुझे परेशान किया यहाँ पर किसी ने भी मुझे मेरा नाम नहीं पूछा परंतु मेरे प्यास बुझाए तो इससे मैं बहुत खुश हुआ और मैं इसीलिए मैं इस जंगल माता को मैं प्रणाम करता हूँ इस तरह वह सोचते हुए वहाँ पर निकल पड़ा तो बच्चों मैं आशा करती हूँ कि आपको यह पाठ समझ में आया हो आया हो तो मेरे वीडियो को लाइक कीजिएगा और अपने मित्रों को शेयर कीजिएगा धन्यवाद थैंक यू